వెల్కమ్ టు టీ శాట్ గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో మరొక కీలకమైనటువంటి అంశము టెక్నాలజీ మిషన్స్ సాంకేతిక మిషన్లుగా చెప్తాం వీటిని అంటే దేశవ్యాప్తంగా ప్రాధాన్యత రంగాలను ఎంపిక చేసి వాటి అభివృద్ధి కోసము టెక్నాలజీ పాలసీస్ అనేవి తోడ్పడగా ఏదైనా వెనుకబడినటువంటి రంగంలో సాధ్యమైనంత త్వరగా ఆ వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి బాటను ప పయనింపచేసేటట్లుగా మనకి ఇక్కడ టెక్నాలజీ మిషన్స్ని రూపొందించి వాటి అభివృద్ధికి అవసరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి వాటిని త్వరితగతిన అభివృద్ధి పదం వైపుకు పయనింప చేసేటటువంటి సదుద్దేశంతో భారత పరిపాలకులు రూపొందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా మనకి ఇక్కడ సాంకేతిక మిషన్లు అనేవి తోడ్పడతాయి వీటిని రాజీవ్ గాంధీ గారి మానస పుత్రికగా పేర్కొంటారు ఈ టెక్నాలజీ మిషన్స్ని రాజీవ్ గాంధీ గారి ఉద్దేశాలతో శ్యామ్ పిట్రోడ నేతృత్వంలో భారతదేశంలో వెనుకబడినటువంటి రంగాలను అదేవిధంగా ఆశించిన పురోగతి లేనటువంటి రంగాలను త్వరితగతిన అభివృద్ధి వైపుకి పయనింప చేసేటందుకు ఉద్దేశించబడినవే సాంకేతిక మిషన్లు మరి ఈ సాంకేతిక మిషన్లకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు కూడా చాలా కీలకం కాబట్టి ప్రా వీటితో పాటుగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి సాంకేతిక మిషన్స్ ఏంటివి అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి లక్ష్యాలు సాధించినటువంటి ప్రగతికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టెక్నాలజీ పాలసీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి లక్ష్యాలు పురోగతి ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది అంటే తొలుత ఏర్పడినటువంటి టెక్నాలజీ లో భాగంగా వచ్చిన అభివృద్ధిని మాత్రమే అక్కడ కోట్ చేయాలి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అభివృద్ధిని అక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు వీలైతే కంక్లూజన్లో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ టెక్నాలజీ మిషన్కి సంబంధించి సాధారణమైనటువంటి క్వశ్చన్స్ నుంచి మొదలుకొని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ లెవెల్ వరకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దామంటే ప్రతి రంగానికి సంబంధించి టెక్నాలజీ మిషన్స్ అనేవి రూపొందించడం జరిగింది కాబట్టి కొన్ని సందర్భాలలో వీటికి సంబంధించినటువంటి అంశాలను సంబంధిత టాపిక్ లో నేర్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసే వీలుంది అంటే నానో టెక్నాలజీకి సంబంధించి చూస్తే సూక్ష్మ సాంకేతిక మిషన్ అనేది మనకు కనిపిస్తుంది అదేవిధంగా సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ చెప్పే వరకు వీలున్నటువంటి వాటిని ఇక్కడ చెప్పి మరికొన్నింటిని సంబంధిత టాపిక్స్ దగ్గర వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకు అంటే వాటికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ అనేవి అందించాల్సి వస్తుంది సూక్ష్మ సాంకేతికతకు సంబంధించి చూస్తే కొన్ని బేసిక్ అంశాలను అక్కడ వివరించాల్సి వస్తుంది కాబట్టి దానిని ఆ టాపిక్ సందర్భంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మరింత ఎక్కువ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ స్థూలంగా చెప్పాలంటే టెక్నాలజీ మిషన్ అనగానేమి వివరించండి ఈ కోణంలో మనకు ఏ ఏ రంగాలలో వెనుకబడి ఉన్నటువంటి అంశాలు కనిపించాయి వాటిని అభివృద్ధి పరచడం కోసం వీటిని మనం ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది అనే అంశాలను ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందే చెప్పుకున్నాం సమాజంలో ఆశించిన పురోగతి లేని లేదా సత్వర పురోగతి అవసరమైనటువంటి రంగాలు వీటిలో శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేటటువంటి అభివృద్ధి చర్యలనే టెక్నాలజీ మిషన్స్ అంటారు అంటే కాలంతో నిమిత్తం లేదా అంటే ఖచ్చితంగా కాలంతో నిమిత్తం ఉన్నటువంటి అంశంగా చూస్తాం వీలైనంత లేదా నిర్దిష్ట సమయంలో అంటే దీనికి ఎక్కువ కాలం పట్టకుండా సత్వరమే అభివృద్ధి బాటను పట్టేటటువంటి క్రమంలో వీటిని రూపొందించుకోవడం జరుగుతుంది ఇందుకు అవసరమైనటువంటి లక్ష్యాలను రూపొందించుకొని నిర్ణీత కాలంలో సాధించుటకు అవసరమైనటువంటి కార్యక్రమాలను చేపడతారు టెక్నాలజీ మిషన్లో భాగంగా సో ఇది రాజీవ్ గాంధీ గారి మానస పుత్రికగా మనం ఇక్కడ చెప్పుకుని చెప్పుకుంటున్నాము సో వీరి ఆశయాలకు అనుగుణంగానే ఈ టెక్నాలజీ మిషన్స్ని రూపొందించుకోవడం కానీ వాటి యొక్క లక్ష్యాలను నిర్దేశించుకోవడం కానీ అందుకు అవసరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ముందుకు పోయేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం పెరుగుతున్న మానవ జనాభాకు అవసరమైనటువంటి తాగునీరు కావచ్చు వారికి అందించాల్సినటువంటి అక్షరాస్యత కావచ్చు పౌష్టికాహారం గనక లేకపోతే వ్యాధులు సైతము ప్రబలటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోషకాహారాన్ని పౌష్టికాహారాన్ని అందించాలి అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యము కూడా కీలకమే కాబట్టి ఆరోగ్య రంగానికి సంబంధించి అదేవిధంగా వంట అవసరాలకు సంబంధించి చూస్తే వంట నూనెలు అనేవి చాలా కీలకం కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి రంగాలలో ఉన్నటువంటి సమస్యలను ప్రణాళికా కాలంలో స్థాయిలో ఆశించిన స్థాయిలో కల్పించడం అనేది జరగలేదు సంబంధిత సౌకర్యాలను కాబట్టి ఈ రంగాలలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికి నిర్దేశిత కాలపరిమితిలో పలు సౌకర్యాలను కల్పించి ఆశించినటువంటి మార్పును మరియు ప్రగతిని కూడా సాధించేటందుకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో టెక్నాలజీ మిషన్స్ను రూపొందించడం జరిగింది దీనికి ఏ ఏ రంగాలను ఎంచుకోవాలి అంటే ముందే చెప్పుకున్నాము సత్వర పురోభివృద్ధి అవసరమైనటువంటి రంగాలు కొన్ని ఉన్నాయి అదేవిధంగా ఆశించినటువంటి పురోగతి కనిపించని రంగాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా చూస్తే భారత ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని కల్పించేటందుకు గాను ఆరోగ్య రంగం అనేది మనకు ఎక్కువగా కృషి చేయడం అనేది జరుగుతుంది ప్రాథమికంగా చూస్తే వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధి కారకాలను గనక నిర్మూలిస్తే దానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ప్రబలేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి మరొక రకంగా చూస్తే ఈ వ్యాధి కారకాలు ప్రబలేటటువంటి క్రమంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది మరి అటువంటి సందర్భాలలో ప్రజలలోనే సహజ సిద్ధంగా అసంక్రామ్యతను పెంపొందించాల్సి వస్తుంది దీన్ని మనం ఇమ్యూనిటీ అంటాం సో ఈ ఇమ్యూనిటీని ఎలా ఇస్తాము అంటే ప్రధానంగా ఇమ్యూనిటీ రెండు రకాలుగా ఉంటుంది సహజ సిద్ధమైనటువంటి అసంక్రామ్యత ఒకటి కాగా కృత్రిమ అసంక్రామ్యత మరొకటి ఈ కృత్రిమ అసంక్రామ్యతలో ప్రధానంగా టీకాలను అందించడం ద్వారా మనము వ్యక్తులకు ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ తరుణంలో టీకాలు అందజేత ద్వారా కోవిడ్ యొక్క తీవ్రతను దాని ద్వారా వచ్చేటటువంటి నష్టాలను వీలైనంత కనిష్ట స్థాయిలకు తగ్గించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది సో దీనికి సంబంధించి చూస్తే అప్పటి నుంచి ప్రజలందరికీ కూడా టీకాలు అందించడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్న ప్రజలలో ఉన్నటువంటి కొన్ని అవగాహన లోపాల వల్ల అవగాహన లేమి వల్ల వారు టీకాలు పొందడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఇదే పరిస్థితి మనకు ఫస్ట్ బూస్టర్ డోస్ ఇచ్చేటటువంటి క్రమంలో గుర్తించడం జరిగింది ప్రజలెవరూ కూడా ఆ టీకా వేయగానే జ్వరం వస్తుందనేటటువంటి అంశాలు అదేవిధంగా కొన్ని క్రిటికల్ కేసెస్లలో కొంతమంది పేషెంట్స్ మరణించినటువంటి దృష్ట్యా టీకా వేస్తే మరణిస్తున్నారనేటటువంటి ధోరణిలో ఎక్కువగా ప్రచారం కావడం జరిగింది సంబంధిత భయాందోళనల వల్ల ప్రజలెవరూ కూడా వ్యాక్సిన్ని తీసుకోవడానికి ఎక్కువగా ముందుకు రాకపోవడం వల్ల రెండవ వేవ్లో మనకు అత్యధిక ప్రాణ నష్టాలు కలిగినటువంటి పరిస్థితి మనం గమనించాము అదేవిధంగా థర్డ్ వేవ్ను కనుక గమనిస్తే కొంత ప్రాణహాని అనేది తక్కువ స్థాయికి తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా కోవిడ్ యొక్క వ్యాప్తి కూడా కనిష్ట స్థాయికి అక్కడ తగ్గించడం జరిగింది ఇది ప్రభుత్వం ఒక్కటే కాదు ప్రజల యొక్క అవగాహనతో కూడా సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రజలను పూర్తి సన్నద్ధులుగా చేసిన తర్వాత మాత్రమే వీటిని కనుక తీసుకొని వస్తే ఎక్కువ విజయ అవకాశాలు అనేవి మనకు అక్కడ దక్కుతుంది సో ఆ క్రమంలో చూస్తే మనకి ఇక్కడ సంబంధితమైనటువంటి రంగాలలో సత్వర అభివృద్ధికి పథకాలను శీఘ్రగతిని అమల అమలయ్యేలా చేయడము అందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి లక్ష్యంతో ఇక్కడ సంబంధించినటువంటి టెక్నాలజీ మిషన్కి రూపొందించుకున్నటువంటి కార్యక్రమాలను అమలు చేయడం అనేది జరిగింది టెక్నాలజీ మిషన్కి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నేషనల్ టెక్నాలజీ మిషన్ సాంకేతిక సలహాదారులుగా అంటే టెక్నికల్ అడ్వైజర్గా నియమించబడిన వారు శ్యామ్ పిట్రోడా వీరి నియామకం తర్వాత వీరిరువురు అంటే భారత ప్రధాని మరియు శాంపిట్రోడా ఇద్దరి ఆధ్వర్యంలో దిగువ చూపినటువంటి ఐదు క్లిష్టమైనటువంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది ఆ అంశాలేమిటి వాటిని ఎందుకు మనం కీలకంగా పరిగణించి ఎంపిక చేసుకోవడం జరిగింది అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకు చాలా కీలకం కాబట్టి మొట్టమొదటి అంశంగా మనకి ఇక్కడ తాగునీరు అనేది కనిపిస్తూ ఉంటుంది ప్రజలకు తాగునీరు గనక సురక్షితమైనటువంటి తాగునీరు గనక కల్పించని పరిస్థితులలో కలుషిత నీటి ద్వారా పెంపొందించేటటువంటి వ్యాధులు అధికంగా ప్రబలేటటువంటి అవకాశం ఉంది గతంలో కలరా వంటి దీన్ని గత్తర అనే పేరుతో పిలుచుకునేవారు ఈ కలరా వంటి వ్యాధులు ప్రబలినటువంటి క్ర క్రమంలో గ్రామ దేవతలు ఆగ్రహించాయని ఇతరత్ర వారి ఇంటిలో ఉండేటటువంటి దేవతల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది తద్వారా ఈ రోగం ప్రబలిందని అందుకు పెద్ద ఎత్తున వారు మేకలను కానీ కోళ్లను కానీ కోసి గ్రామ దేవతలను శాంతపరిచేటటువంటి పరిస్థితులలోకి వెళ్ళిపోయేవారు మరి వీటిని కోసినటువంటి సందర్భాలలో మరింత దుర్గంధం అనేది మరింత నీటి కాలుష్యం అనేది జరగడం గమనించి అక్కడ తర్వాత ఆ వ్యాధులు మరింత ప్రబలి ఎక్కువ ప్రాణ నష్టానికి గురి చేసేటటువంటి పరిస్థితులు వారు నెట్టివేయబడ్డారు మరి అలాంటి సందర్భాలలో ప్రజలను అవగాహన పరిచి అందుకు ఏ కారణాలు ఉన్నాయో హేతుబద్ధంగా వివరించి దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు నివారణ మార్గాలను వివరించినప్పుడు మాత్రమే సంబంధిత వ్యాధులను మనము క్లియర్ కట్గా ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో తగ్గించేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఓరియంటేషన్ గమనిస్తే తాగునీటికి ప్రథమ ప్రాధాన్యతను కల్పించడం జరిగింది ఎందుకంటే అప్పుడు ప్రముఖమైనటువంటి అంటువ్యాధులన్నీ కూడా కలుషితమైనటువంటి నీటి ద్వారానే ప్రబలుతున్నటువంటి దృష్ట్యా సో ఇక్కడ చూస్తే జాతీయ త్రాగునీటి మిషన్ ఇది నైన్టీన్ ఎయిట్ ఎయిటీ సిక్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీని ద్వారా లక్ష సమస్యాత్మక గ్రామాలకు రోజుకు ఒక్కో మనిషికి నలభై లీటర్లు మరియు పశువులకు చూస్తే ఒక్కో దానికి రోజుకు ముప్పై లీటర్ల చొప్పున శుభ్రమైనటువంటి తాగునీరు అందించాలని నిర్ణయించడం జరిగింది ప్రధానంగా భారతదేశము వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి పరిశ్రమగా మనకి అక్కడ పాడి పరిశ్రమ అనేది కనిపిస్తుంది ఇది తొలి నుంచి కూడా భారత ప్రజానీకము పాడి పరిశ్రమకు మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు వ్యవసాయ రంగానికి అనుబంధంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి సో ఈ క్రమంలో చూస్తే ఎక్కువగా పశువుల మీద కూడా జీవనోపాధిని కల్పించబడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పశువులకు కూడా రోజుకు ముప్పై లీటర్ల చొప్పున నీటిని అందించాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది జాతీయ తాగునీటి మిషన్కు సంబంధించి సో నైన్టీన్ నైన్టీ వన్ నుండి ఈ జాతీయ తాగునీటి మిషన్ని రాజీవ్ గాంధీ జాతీయ తాగునీటి మిషన్గా పిలుస్తుండడం ఉంది సో ఇవి మనకు కొంచెం ప్రిలిమిన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇక్కడ కొంచెం కీలకమైనటువంటి అంశాలు అంటే జాతీయ తాగునీటి మిషన్ యొక్క లక్ష్యాలకు సంబంధించి వాటిలో సరి అయినవి లేదా సరి అయినవి కానివేది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు క్వశ్చన్స్ యొక్క క్లిష్టత అనేది అభ్యర్థులు ఎంతమంది పోటీ పడుతున్నారనేటటువంటి అంశాల ఆధారంగా కూడా నిర్ధారించబడుతుంది పోటీ తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి అంతమందిని ఫిల్టర్ చేయాలంటే మరింత ఆధునిక ధోరణులలో ఉండేటటువంటి క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది దీంట్లో భాగంగా అసెర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ కావచ్చు స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు ఎక్కువగా అడిగేందుకు అవకాశం ఉంది కాబట్టి అందుకు అనుగుణమైనటువంటి ఏరియాస్ని ముందే గనక గుర్తించగలిగితే సంబంధిత ప్రశ్నలను పూర్తి స్థాయిలో మనం నేర్చుకొని ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్లను గుర్తించేటందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని సూచనలు మీరు క్రమం తప్పకుండా పాటిస్తే కనుక ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేవిధంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ వన్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ తోటే మీరు వాటిని అధిగమించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మరొక రంగానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం దీంట్లో మనకు వ్యాధి నిరోధకతకు సంబంధించి కనిపిస్తుంది ఇమ్యునైజేషన్ అంటాము ఎందుకంటే ప్రజలలో ఎక్కువ అపోహలు అనేవి ఉన్నాయి వ్యాధి కారకాల మీద అదేవిధంగా వ్యాధుల యొక్క ప్రబల ప్రబలత మీద కాబట్టి వారి యొక్క అవగాహనను అక్కడ పెంపొందింప చేసుకుంటూనే టీకాలకు సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో వారికి వివరించి టీకాల ద్వారా కృత్రిమ లేదా మానవ ప్రయత్నాల ద్వారా వ్యాధి నిరోధకతను పెంపొందించేటటువంటి లక్ష్యం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూస్తే సంవత్సరానికి ఇరవై మిలియన్ల గర్భిణీ స్త్రీలు మరియు ఇరవై మిలియన్ల పిల్లలకు టీకాల ద్వారా రోగ నిరోధక శక్తిని అందించాలని ప్రాథమికంగా నిర్ణయించడం అనేది జరిగింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో భారతదేశము ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యధిక మొత్తం పోలియో కలిగినటువంటి దేశంగా మనకు కనిపిస్తూ ఉంది నైన్టీన్ ఎయిటీ సెవెన్ నాటికి మరి ఈ క్రమంలో ఇటువంటి పోలియో మహమ్మారిని నిర్మూలించాలి అంటే మనకు ప్రధానమైనటువంటి ఆయుధంగా టీకాలు అనేవి పరిగణిస్తూ ఉన్నాం కాబట్టి సో ఈ దీన్ని ఎంత వీలైతే అంత త్వరగా భారతదేశం నుంచి నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ మిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది మిషన్లో భాగంగా ప్రపంచంలోని అత్యున్నత ఇమ్యునైజేషన్ నిపుణులతో కలిసి చర్చించి తగిన కార్యాచరణ రూపొందించడం అనేది జరిగింది పోలియో అదేవిధంగా మశూచికి సంబంధించినటువంటి వ్యాధిని సైతము భారతదేశం నుంచి వీలైనంత త్వరితగతిన నిర్మూలించాలనేది లక్ష్యంగా నిర్ధారించుకోవడం జరిగింది ఇక్కడ పిల్లలకు కావచ్చు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి కావచ్చు వారిలో ఉండేటటువంటి సహజ అసంక్రామ్యతను ఈ రోగాలు తట్టుకోవడంలో గనుక ఏదైనా లోటుపాట్లు ఎదురైనట్లయితే టీకాల ద్వారా వారిలోని రోగ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేసి సంబంధిత రోగాల పట్ల అసంక్రామ్యతను లేదా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేటందుకు వీలు కల్పించడం అనేది జరుగుతూ ఉంది అందుకోసం అని చెప్పేసి అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యున్నత ఇమ్యునైజేషన్ నిపుణులతో అంటే ఇమ్యునైజేషన్ రంగంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో చర్చించి భారతదేశం యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణమైనటువంటి కార్యాచరణను రూపొందించి వాటిని అమలు చేయాలని నిర్దేశించుకోవడం జరిగింది సో ఈ క్రమంలో చూస్తే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో టాప్ కంట్రీస్లో లిస్ట్లో ఉన్నటువంటి భారతదేశము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే టూ థౌజండ్ థర్టీన్లో భారతదేశము పోలియో రహిత దేశంగా ప్రకటించడం అనేది జరిగింది సో దీనికోసం మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఏం చేశారంటే టీకాలను స్వదేశీయంగానే రూపొందించేటటువంటి సాంకేతికతలను అభివృద్ధిపరచడం జరిగింది తత్ఫలితంగా టీకాల రంగంలో భారతదేశం ప్రస్తుతము స్వయం సమృద్ధిని సాధించినట్లుగా ప్రకటించడం జరిగింది అంటే భారత ప్రజానీకానికి అవసరమైనటువంటి టీకాలను స్వదేశీయంగా ఉత్పత్తి చేస్తూ వినియోగించుకుంటూ వీటిని విదేశాలకు సైతం ఎగుమతి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలను భారతదేశం సంపాదించుకుంది ఇటీవల కోవిడ్కి సంబంధించినటువంటి టీకాలను గనక మనం గమనిస్తే మానవ భారతదేశ అవసరాలకు వినియోగించుకుంటూనే విదేశాలకు అదేవిధంగా మిత్ర దేశాలకు వీలైతే ఉచితంగానే భారతదేశం పంపిణీ చేసి సంబంధిత దేశాలలో కరోనా యొక్క వ్యాప్తిని అరికట్టడానికి అడ్డుకట్ట వేయడానికి దోహదపడినటువంటి అంశాలు మనం వార్తాపత్రికల మాధ్యమంలో ఎక్కువగానే గమనించే ప్రయత్నం చేశాము అదేవిధంగా చూస్తే భారతదేశంలో వెనుకబడినటువంటి మరొక కీలకమైనటువంటి రంగంగా మనకి ఇక్కడ అక్షరాస్యత అనేది కనిపిస్తుంది ఏ దేశమైతే అక్షరాస్యతలో అగ్రగామి దేశంగా ఉంటుందో దాంట్లో సాంకేతిక అభివృద్ధి తద్వారా సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి అనేది ఎక్కువగా కావడం జరుగుతుంది మరి భారతదేశంలో అక్షరాస్యత వెనుకబాటుతనానికి గురి అయినటువంటి పరిస్థితులలో అక్కడ ప్రధానంగా చూస్తే పురుషులకు మాత్రమే సంబంధించినటువంటి అంశంగా అక్షరాస్యతను పరిగణించేవారు మహిళలకు అదేవిధంగా బాలికలకు సంబంధించి చూస్తే వీరికి విద్యతో అవసరం లేదు వీరికి వీలైనంత త్వరగా వివాహం చేసి అత్తవారింటికి పంపిస్తే కనుక అక్కడ తన బతికేదో తను బతుకుతుందనేటటువంటి ధోరణి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కువగా ఉండడం అనేది జరిగింది మరి పురుషులతో పాటుగా బాలికలకు సైతం విద్య అందించినట్లయితే అక్కడ కొన్ని అంశాల పట్ల వీరికి ఉన్నటువంటి అవగాహనతో కుటుంబాన్ని తద్వారా సంబంధిత గ్రామాన్ని కావచ్చు మండలాన్ని కావచ్చు తద్వారా దేశాభివృద్ధికి కూడా వీరు పాటుపడేందుకు అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు మహిళల పార్టిసిపేషన్తో ప్రస్తుతం మనకు అనేకానేకం అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యులందరినీ కూడా అక్షరాస్యులుగా మార్చేటటువంటి సదుద్దేశంతో జాతీయ అక్షరాస్యత మిషన్ అనేది నైన్టీన్ ఎయిటీన్ ఎయిట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం వయోజన నిరక్షరాశులకు ప్రతి సంవత్సరం ప్రతి మిల్ పది మిలియన్ల చొప్పున పదిహేను నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల ఎనభై మిలియన్ల మందికి చదవడం మరియు వ్రాయడం నేర్పాలని సంకల్పించడం అనేది జరిగింది ఇక్కడ విద్య అనేది మనకు రెండు రకాలుగా వస్తుందండి నియత విద్య అదేవిధంగా అనియత విద్య మనకు పాఠశాలల మాధ్యమంగా వచ్చేది నియత విద్య అయితే పాఠశాలలతో అవసరం లేకుండా అంటే రెగ్యులర్ స్కూల్స్కి వెళ్ళేటటువంటి అవసరం లేకుండా లభించేటటువంటి దాన్ని అనియత విద్య అంటాము దీంట్లో భాగంగా రాత్రి బళ్ళను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో వీటిలో ఎవరో చదువు వచ్చినటువంటి వ్యక్తిని స్వచ్ఛందంగా లేదా వాలంటీర్గా ముందుకు వచ్చి కొంతమంది వయోజనులను అంటే పెద్దవారిని సమీకరించుకొని వారికి విద్యాభ్యాసాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు అయితే ఈ విద్య అనేది పాఠశాలలో లభించే విద్యకు కొంచెము వేరుగా ఉండేటటువంటి పరిస్థితి ఎందుకంటే మరి వాళ్ళని పలకల మీద దిద్దించడం ఇవన్నీ చేయలేం కదా కాబట్టి వీరికి ప్రత్యేకమైనటువంటి శిక్షణను అందించి విద్యను అందించే కార్యక్రమాలలో నిమగ్నం చేయించడం జరిగింది ఈ క్రమంలో చూస్తే టెక్నాలజీ మిషన్స్ ప్రారంభమైనటువంటి సందర్భంలో భారతదేశం యొక్క అక్షరాస్యత రేటు సుమారు యాభై శాతం అంటే సగానికి సగం మంది జనాభా నిరక్షరాశులుగా ఉన్న పరిస్థితులు మనకి ఇక్కడ కల్పిస్తూ కనిపిస్తుంది నిరక్షరాశులు అయినటువంటి వందల మిలియన్ల మంది వయోజనులలో చాలామంది మహిళలే మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ ధోరణికి ప్రధానమైనటువంటి కారణంగా మహిళల మీద ఉన్నటువంటి చిన్న చూపును మనము చెప్పుకోవచ్చు ఈ మిషన్ ప్రజలు ముఖ్యంగా చూస్తే పెద్దలు అక్షరాస్యులుగా మారడానికి ప్రేరణనిస్తూ అభ్యసన సామాగ్రి మరియు ఉపాధ్యాయులను అందించడం వంటి అంశాల మీద ప్రధానంగా దృష్టిని సారించడం జరిగింది సో ఈ విధమైనటువంటి చర్యల వల్ల భారతదేశము అక్షరాస్యత రంగంలో గణనీయమైనటువంటి పురోగతిని సాధించడం జరిగింది వారు తమకు అవసరమైనటువంటి పదాలను కావచ్చు బోర్డులను కావచ్చు తమంతట తామే చదువుకునేటటువంటి శక్తి కలిగినటువంటి వారిగా తీర్చిదిద్దడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది వీటన్నిటి కృషి వల్ల భారతదేశము యునెస్కో అందించేటటువంటి నోమా అక్షరాస్యత బహుమతిని నైన్టీన్ నైన్టీ నైన్లో పొందడం జరిగింది మరి దీని ప్రధాన కారణంగా సంబంధిత విభాగాల యొక్క కృషి అదేవిధంగా ప్రజల యొక్క తోడ్పాటుగా మనం ఇక్కడ చెప్పవచ్చు అంటే ఏ అంశమైనా సరే అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అంటే ప్రభుత్వం కృషి మరియు ప్రజల యొక్క తోడ్పాటు అనేది చాలా కీలకం అనడానికి ఇదొక దృష్టాంతంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ నూనె గింజలకు సంబంధించి చూస్తాం అంటే వంట ఇంటి అవసరాలకు అవసరమైనటువంటి నూనె గింజలను స్వదేశీయంగానే ఉత్పత్తి చేయడం సంబంధిత ఉత్పత్తుల ద్వారా వంట నూనెలను అధిక మొత్తంలో మార్కెట్లో అందుబాటులో ఉంచేలా చేయడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా ఉంటుంది సో పంతొమ్మిది వందల ఎనభై నాటికి చూస్తే భారతదేశం ప్రతి సంవత్సరం ఒక బిలియన్ డాలర్ల వంట నూనెలను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది తద్వారా అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని భారతదేశం కోల్పోతున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది ప్రధానంగా భారతదేశం వ్యవసాయక వ్యవసాయ ఆధారిత దేశమైనా కూడా భారతదేశంలో ఇటువంటి ధోరణి కనబడమనేది అనేది కొంచెం విచారకరమైన విచారకరమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా భారత భూభాగంలోనే పెరుగుతున్నటువంటి జనాభాకు అవసరమైనటువంటి నూనె గింజలను పండించేటటువంటి వీలుంది అయితే రైతులు ఇతర పంటలు మరింత లాభదాయకంగా ఉన్నాయని ఈ పంటలను పండించడం అనేది తగ్గించడం జరిగింది ఆ క్రమంలో చూస్తే ఇతర దేశాల నుండి నూనె గింజలు వంట నూనెలను దిగుమతి చేసుకోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పెరగడం అనేది జరిగింది మరి భారాన్ని గనక తగ్గించుకోవాలంటే అవసరమైనటువంటి పరిస్థితులలో భారతీయ రైతులకు కొంత తోడ్పాటును కావచ్చు రాయితీలను కావచ్చు అందించి స్వదేశీయంగానే నూనె గింజలను పండించే ప్రయత్నాలను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది జాతీయ నూనె గింజల మిషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ద్వారా నూనె గింజల ఉత్పత్తిని పద్దెనిమిది మిలియన్ టన్నుల వరకు పెంచడము తద్వారా వంట నూనెల కోసం భారతదేశం చేసేటటువంటి వార్షిక దిగుమతి బిల్లును పది బిలియన్ డాలర్ల రూపాయలకు తగ్గించడము లేదా వీలైనంతగా తొలగించడము లేదా రివర్స్ చేయడం అనేటటువంటి ప్రధాన లక్ష్యాలతో అంటే దిగుమతులను కనిష్ట స్థాయికి తీసుకొని వెళ్ళడం ద్వారా అంటే స్వదేశీయంగా సంబంధిత దిగుబడులను సాధించి దిగుమతులను కనిష్టం చేసుకోవడం అనేటటువంటి ధోరణి మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది తదనంతరం పప్పు ధాన్యాలు ఆయిల్ పామ్ మరియు మొక్కజొన్నలను కూడా వరుసగా నైన్టీన్ నైన్టీ నైన్టీ వన్ నైంటీ టూ మరియు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ సంవత్సరాలలో జాతీయ నూనె గింజల మిషన్ పరిధిలోకి తీసుకుని రావడం అనేది జరిగింది ఇక్కడ మనకు జాతీయ నూనె గింజల మిషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎస్టాబ్లిష్ చేస్తే తదుపరి నాలుగు సంవత్సరాల తర్వాత పప్పు ధాన్యాలు ఆయిల్ పామ్ మరియు మొక్కజొన్నలను కూడా ఈ జాతీయ నూనె గింజల మిషన్ పరిధిలోకి తీసుకొని వచ్చి తద్వారా వాటిని కూడా స్వదేశీయంగానే అధికంగా పండిస్తూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి బాధలను తప్పించడం అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది భారతదేశము గత ఇక్కడ టెక్నాలజీ మిషన్స్ ప్రారంభమైనటువంటి పరిస్థితులను కనుక గమనిస్తే టెలికమ్యూనికేషన్స్ రంగంలో అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి రంగంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా తొలినాలలో ఎనలాగ్ ప్రధానంగా తొలినాలలో ఎనలాగ్ సిగ్నల్స్ ద్వారా మనకు ప్రసారాలు అనేవి జరిగేది ఇందుకోసం అధిక మొత్తంలో మనము హార్డ్వేర్ సామాగ్రిని వినియోగించాల్సి వచ్చేది ఇది ఖర్చు రీత్యా చూస్తే చాలా కష్టమైనటువంటి అంశము అప్పట్లో ఈ ఎనలాగ్ సిగ్నల్స్ని ప్రస్తుతము డిజిటల్ సిగ్నల్స్లోకి మార్చి ప్రసారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్రామీణ వ్యాప్ పరిస్థితులలో కావచ్చు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులలో టెలికమ్యూనికేషన్స్ రంగంలో మనము ఆశించినటువంటి పురోగతి సాధించిన పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఈ క్రమంలో చూస్తే గ్రామీణ ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ల సేవల వినియోగము మరియు లభ్యతను మెరుగుపరచడము ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి లక్ష్యాన్ని సాధించాలంటే దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్స్ రంగంలో ప్రాథమిక వనరులు లేకపోతే మౌలిక వసతులను మనం ఇక్కడ కల్పించాల్సి వస్తుంది మరి మౌలిక వసతులను కల్పించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించడం చూడవచ్చు ఈ లక్ష్యాలను స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధి మరియు స్థానిక యువత ప్రతిభను మెరుగుపరచడం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల వరకు టెలికాం వ్యవస్థ పరిధిని విస్తృతం చేయడం దీనితో పాటుగా సాంప్రదాయ నెట్వర్క్ స్థానంలో డిజిటల్ సాంకేతికతకు మార్పిడి చేయడము అంతేకాకుండా దేశీయంగానే టెలికాం పరికరాల యొక్క తయారీ మరియు ప్రైవేటీకరణ ద్వారా ఈ లక్ష్యాలను సాధించడం అనేది సంకల్పించుకోవడం జరిగింది మరి ఇక్కడ తొలినాళ్ళలో చూస్తే ఎలక్ట్రానిక్ పల్సెస్ ద్వారా అనలాగ్ సిగ్నల్స్ని రూపొందించి టెలికమ్యూనికేషన్స్ని ప్రసారం చేసేవారు మరి ఈ క్రమంలో నాయిస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉండేది అదేవిధంగా సిగ్నల్స్ లాస్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో నాణ్యమైనటువంటి టెలికమ్యూనికేషన్స్ని అప్పుడు మనము ఆశించినటువంటి పరిస్థితులు మనకు కల్ కనిపిస్తూ ఉండేవి సో దీన్ని మనము సాంప్రదాయ నెట్వర్క్లుగా పరిగణిస్తూ ఉన్నాం దీంట్లో ఎనర్జీ ఎక్కువగా వినియోగం అయ్యేది అదేవిధంగా తక్కువ క్వాలిటీతో సర్వీసెస్ అనేవి అందించేటటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి తద్వారా ప్రజలెవరూ కూడా టెలికమ్యూనికేషన్స్ రంగం వైపు ఎక్కువగా ఆసక్తి చూడనటువంటి ఆసక్తి చూపనటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనిపించేవి వీటన్నిటినీ రూపుమాపాలి అంటే మనము సాంప్రదాయ నెట్వర్క్ల స్థానంలో డిజిటల్ సాంకేతికతను చేపట్టడం మాత్రమే మనకున్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తూ ఉంది మరి అందుకు అనుగుణమైనటువంటి అవసరమైనటువంటి చర్యలు మనం ఇక్కడ చేపట్టడం జరిగింది టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి ఇక్కడ పాల ఉత్పత్తులు అనేటటువంటి దాన్ని తొలుత ఈ టెక్నాలజీ మిషన్స్లో భాగంగా ఎంపిక చేయడం అనేది జరగలేదు కానీ తర్వాతి పరిస్థితులలో అక్కడ ఈ రంగాన్ని సైతం అభివృద్ధి చెందించాలనేటటువంటి సదుద్దేశంతో దీనిని కూడా టెక్నాలజీ మిషన్స్ యొక్క పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది ఈ అంశాన్ని తర్వాత ఆరవ అంశంగా జోడించడం అనేది జరిగింది ఇక్కడ రాబోయే ఎనిమిది సంవత్సరాల కాలంలో రోజుకు పాల దిగుబడులను నలభై మిలియన్ మెట్రిక్ టన్నుల నుండి అరవై ఒక్క మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడము అదేవిధంగా పాడి ఉపాధి మరియు ఆదాయాన్ని పెంచడం మరియు పాడి సహకార సంస్థల యొక్క సంఖ్యను నలభై రెండు శాతం వరకు పెంచడం వంటివి ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యాలతో ఈ డైరీ మిషన్ నేషనల్ డైరీ మిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ప్రధానంగా భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం అనేటటువంటి పరిస్థితి మనకు తెలిసిందే సో దీనికి పాడి పరిశ్రమను కనుక జోడించినట్లయితే మరి వ్యవసాయము దండగ కాదు పండగ అనేటటువంటి ధోరణి ప్రబలడం అనేది జరుగుతుంది అదేవిధంగా చూస్తే పాడి పరిశ్రమ మీద ఆధారపడి అనేక కుటుంబాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి పొందేటటువంటి క్రమం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలను సైతము కనిష్టం చేసేటటువంటి క్రమంలో మెరుగైనటువంటి ఉపాధి కల్పించేటటువంటి క్రమంలో కూడా ఇక్కడ మనకు పాడి పరిశ్రమ అనేది ఇతోధికంగా సహాయపడుతున్నటువంటి క్రమంలో దీనిని తరువాత దశలో అంటే తొలుత కేవలము ఐదింటిని మాత్రమే టెక్నాలజీ మిషన్ల పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది తర్వాత కాలంలో ఆరవ అంశంగా పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాలను సైతము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరు అనేటటువంటి సదుద్దేశంతో రూపొందబడినటువంటివి సహకార సమాఖ్యలు లేదా సహకార వ్యవస్థలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో భాగంగా సహకార సమాఖ్యలే పాల ఉత్పత్తులను లేదా పాలను సేకరించి వాటిని ప్రాసెస్ చేయడం ద్వారా అవసరమైనటువంటి వినియోగదారులకు నేరుగా చేరువేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఈ క్రమంలో సంబంధిత సహకార సమఖ్యలను గనక బలోపేతం చేసి వాటికి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలను గనక అందించినట్లయితే పాడి పరిశ్రమ అనేది పురోభివృద్ధి సాధించబడుతుందనేటటువంటి అంశాలను గుర్తించినటువంటి పాలకులు అప్పుడు ఉన్నటువంటి పాడి సహకార సంస్థల సంఖ్యను నలభై రెండు శాతం వరకు పెంచాలనేటటువంటి ధోరణి ప్రబలంగా విశ్వసించి ఇక్కడ ఒక లక్ష్యంగా పొందుపరుచుకోవడం అనేది జరిగింది ప్రధానంగా చూస్తే భారతదేశంలో ఇమ్మీడియట్గా అభివృద్ధి అవసరమైనటువంటి రంగాలు మరియు ఆశించినటువంటి పురోగతి సాధించలేనటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో తొలుత వాటిని కేవలం ఐదింటిని మాత్రమే తీసుకోవడం జరిగింది అక్షరాస్యతకు సంబంధించి కావచ్చు అసంక్రామ్యతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా తాగునీటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వంట నూనెలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నింటినీ సాధ్యమైనంత తక్కువ సమయంలోనే అభివృద్ధి బాటన పడవేసినట్లయితే దాని మీద ఆధారపడినటువంటి ఇతర అనుబంధ రంగాలు సైతం అభివృద్ధి వైపుకు పయనింప చేసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని ప్రాధాన్యత రంగాలుగా పరిశీలించినటువంటి పాలకులు తర్వాత పాల ఉత్పత్తులతో కలిపి మొత్తంగా చూస్తే ఆరు రకాలైనటువంటి అంశాల మీద మనము ప్రధానంగా దృష్టి సారించి వాటిని అభివృద్ధి చేయాలనేటటువంటి కోణంతో టెక్నాలజీ మిషన్స్ని రూపొందించి అమలు చేయడం అనేది జరిగింది తద్వారా గణనీయమైనటువంటి పురోభివృద్ధిని భారతదేశం అందుకోవడం అనేది జరిగింది ఈ ఓరియంటేషన్లో చూస్తే ఇటీవలి కాలంలో మరిన్ని ప్రాధాన్యతలను విస్తరించుకొని వాటికి సంబంధించినటువంటి అంశాల పట్ల భారత పాలకులు ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే భారత ప్రభుత్వం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి డిజిటల్ ఇండియా యొక్క ప్రాథమిక అంశం ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలను డిజిటల్ మాధ్యమం ద్వారా లేదా సాంకేతికత ఆధారంగా ప్రజల ముంగిటికే తీసుకొని రావాలనేటటువంటి ధోరణి మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి వీటిని ఆశించిన స్థాయిలో ప్రజలు వినియోగించుకోవాలి అంటే వాటికి సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించబడడం అనేది జరగాలి మరి ఈ కోణంలోనే డిజిటల్ సాక్షరత మిషన్ని భారత ప్రభుత్వం ప్రారంభించి దేశవ్యాప్తంగా అందించడం అనేది జరుగుతుంది సో దీన్నే మనం ఇక్కడ దిశ అనేటటువంటి పేరుతో కూడా మనం చెప్తూ ఉంటాం సో ఇది ప్రధానంగా భారతీయులలో సాంకేతిక అంశాల పట్ల లేదా కంప్యూటర్లు కావచ్చు మొబైల్ ఫోన్ల పట్ల వినియోగానికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అంశంగా మనం ఇక్కడ చూస్తాం దీనితో పాటుగా గ్రామీణ స్థాయిలలో ఉండేటటువంటి పౌరులకు సైతము దీనిని అందించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ అనేటటువంటి కార్యక్రమాలను సైతం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని అమలు పరిచేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఎక్కడైతే తోడ్పాటు అవసరమో అక్కడ అవసరమైనటువంటి తోడ్పాటును అందించడం ద్వారా సంబంధిత రంగాలను వీలైనంత తక్కువ సమయంలో అభివృద్ధి బాటన పట్టించేటటువంటి సదుద్దేశం అనేది మనకు టెక్నాలజీ మిషన్స్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఇటీవల కాలంలో పోషకాహార మిషన్ వంటి అంశాలు సైతం కీలకంగా పరిగణిస్తు పరిగణిస్తున్నటువంటి దృష్ట్యా మనము టెక్నాలజీ మిషన్స్కు సంబంధించినటువంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు